హలో ఫ్రెండ్స్ ఉస్మానియా యూనివర్సిటీ బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ ఎక్స్టర్నల్ ల్యాబ్ అఫీషియల్ సర్క్యులర్ రిలీజ్ అయింది ఇంకా జేఈ నీట్ అప్డేట్ కూడా చూద్దాం ఇక ఉస్మానియా యూనివర్సిటీ బిహెచ్ఎంసి ల్యాబ్ ఎక్స్టర్నల్ డేట్స్ ట్వంటీ సెవెంత్ టు ట్వంటీ నైన్త్ వరకు ఆన్లైన్లోనే జరుగుతాయి సర్క్యులర్ చూడండి టైం టెన్ ఏఎం టు వన్ పిఎం నోట్ ఇన్ వ్యూ ఆఫ్ ది ఆన్గోయింగ్ కోవిడ్ నైన్టీన్ పెండమిక్ The particular examination mentioned above will be conducted in online mode. Principals are instructed to send the recordings of the practical examination to the official mail id beacoeinformatics at gmail.com Further, the complete examination should be recorded and sent to the official mail id by 3108202. ఓకే ఫ్రెండ్స్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్ నీట్ జేఏఎ ఎగ్జామ్స్ని మనం ఓన్లీ పోస్ట్పోన్ మాత్రమే చేయమంటున్నాం కానీ ఏ టైప్లో కోర్ట్స్ని గవర్నమెంట్స్ని అప్రోచ్ అయినా పోస్ట్పోన్ అయ్యే పరిస్థితులు కనబడట్లేవు స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్స్ ఎలా రాయాలో అర్థం కాక డిప్రెషన్కి గురవుతున్నారు నిన్న కోయంబత్తూర్లో ఒక నైన్టీన్ ఇయర్స్ గర్ల్ సూసైడ్ చేసుకోవడం జరిగింది ఇండియా మొత్తంగా స్టూడెంట్స్ అందరూ ఒకవైపు ఉంటే గవర్నమెంట్ ఒకవైపు ఉంటుంది ఇండియాలో ట్వంటీ నైన్ ల్యాక్ కరోనా కేసెస్ ఉన్నాయి స్పీడ్గా ఇంక్రీజెస్ అవుతున్నాయి బీహార్ అండ్ అస్సాంలో రాసే సిచ్యువేషన్స్ లేవు ట్రావెలింగ్ ఫెసిలిటీస్ లేవు టోటల్ ఫ్లడ్స్ తిండి లేని పరిస్థితి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలంటే ఫైవ్ అవర్స్ జర్నీ సుప్రీంకోర్టు అలోక్ శ్రీవాస్తవ్ గారు నరేంద్ర మోడీకి డాక్టర్ ఆర్పి నిషాన్ హెచ్ఆర్డి మినిస్టర్కి లెటర్ రాయడం జరిగింది ఇలా సుప్రీంకోర్టులో పిటిషన్ డిస్మిస్ అవ్వడం కరెక్ట్ కాదు ఒకవేళ ఎగ్జామ్స్ రాయలేని వాళ్ళ కోసం స్పెషల్ ఎగ్జామ్స్ పెట్టేలా అయినా చేయడానికి ట్రై చేస్తున్నారు ఇంకో లాయర్తో ఎనదర్ పిటిషన్ మళ్ళీ ఫైల్ చేయొచ్చు ఈసారి సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉంది మేము చాలా ట్రై చేస్తున్నాము నీట్ చేయి మెయిన్స్కి జస్టిస్ రావాలని హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నాము సో ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేయండి సూసేజ్ ఏం చేసుకోకండి అనవసరమైన అటెంప్ట్ చేసుకొని లైఫ్ని పాటు చేసుకోకండి కోర్టు ఆర్డర్ కోసం వెయిట్ చేయకండి అని మన అడ్వకేట్ గారు చెప్తున్నారు ఇక జేఈ మెయిన్ అరేంజ్మెంట్ అప్డేట్ ఏంటో చూడండి జేఈ మెయిన్ పరీక్షకు హాజరవుతున్నారా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటి నుంచి ఆరు వరకు జేఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి కరోనా ప్రభావం క్రమంలో అధికారులు కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించనున్నారు పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు శారీరక ఉష్ణోగ్రత తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు డిగ్రీలు దాటితే ఐసోలేషన్ గదిలో పరీక్ష రాయాల్సి ఉంటుంది ఇక పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించిన వెంటనే విద్యార్థులు సబ్బుతో చేతు శుభ్రం చేసుకోవాలి